రావడం కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నీకెవరైనా రౌడీ తెలుసా? పెద్ద రౌడీ. నేనే, నాకు కావాల్సింది దా కాదు, దాదా. ఇక్కడ అంజీ అని పెద్ద రౌడీ ఉండాలి, మీకు తెలుసా? ఏమన్నా? పెద్ద రౌడీ. నేనే. అంటే పెళ్ళొద్దా? ఆ అమ్మాయితో వద్దు, అనాథని అబద్ధం చెప్పింది. వాళ్ళ అన్న పెద్ద రౌడీ అంట, నాకిప్పుడే తెలిసింది. అమెరికా వెళ్ళిపోతా, లేకపోతే చంపేస్తాడు. ఎలాగోలా మీరే అమెరికా పంపాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఎంత డబ్బు కావాలని ఇస్తా. పెద్ద రౌడీయా? ఎవరు? నాని. నగరం నాని తెలుసా? తెలీదు. హలో, ఎవరైనా ఉన్నారా? పెళ్లి కూతురా? నీళ్ళున్నాయా? పర్లేదు, తీసుకోండి మేడం. వద్దు. అబ్బా తీసుకోండి మేడం. హలో, మొహమాటం పడకండి కదా. ఒర్రె, ఏదో పడినట్టుందే. నా ఫోన్! అయ్యో, ఏందబ్బా? నీ అబ్బా, అది మురిక్కాలవా? కంపు కొట్టదే. ఇది మా అబ్బ చూసుండాలా? ఫోన్ ఇస్తారా? అర్జెంట్ కాల్ చేయాలి, అర్జెంట్ కాల్ చేయాలి. ఫోన్ లేదే, లేదు, ఎడవమ్మా. వచ్చేయండి.
థ్యాంక్ యూ సార్. ఏం పర్ఫార్మెన్స్ చేసావురా బావా? అననులే, ఏమీ అనను సార్. నేను చేసిన తప్పే, కానీ మోసం చేయాలను యామార్చాలను చేయలేదు సార్. నీ గురించి నాకు తెలుసురా. ఈ అమ్మాయి పెళ్లి నుంచి పారిపోయి వచ్చిందంటేనే నేను అర్థం చేసుకోగలను. జరిగిందంతా చెప్పాను, ఇప్పుడు జరగాల్సిందేంటో చెప్పు. ఏదో చేద్దామని వెళ్ళి ఏదో అయిపోయాను సార్. వాళ్ళ అన్నయ్య వీక్ పాయింట్ తెలుసు కాబట్టి నేను బతికిపోయాను. పాపం సార్ అమ్మాయి, నన్నే నమ్ముకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. హలో సార్, ప్లీజ్ ఒక రూపాయి కాయిన్ ఉంటే ఇస్తారా? లేదు, ఉన్నా ఇవ్వను. నీ వల్లే కదా ఫోన్ పడిపోయింది, ప్లీజ్ ఇవ్వండి. రే పురా కాకి, ఒక రూపాయి కాయిన్ ఉంటే ఇస్తారా? ఇదేంది ఇది, కొత్తగా ఆడుకోవడమా? పోమ్మా పో. ఇంకో అమ్మాయి ఏంటి? హెల్ప్ చేస్తే డబ్బులు ఇస్తానంది, అందుకే ఒప్పుకున్నాను సార్. నిజమేనా? అవును సార్. ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే తన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, భావన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది కదా సార్. ఆ డబ్బులు ఇచ్చి భావనని ఇంట్లోంచి తీసుకొస్తా. అదే కరెక్ట్ సార్, వాళ్ళ ఇంట్లో తలదించుకోకూడదు. సూపర్ రా, ఇప్పుడే రా. ప్రభాస్ ఫ్యాన్, లవ్ యూ రా ప్రభాసా. కానీ మేము నీతోనే ఉంటాం, నేను డైరెక్షన్ చేస్తా, నువ్వు డ్రైవింగ్ చేయి. అన్నా, ఆడి టోల్ గేట్ క్రాస్ చేసేయాల, ఈడ కనుక్కుంటే తెలిసిపోద్ది. ఏమైంది? 5 నిమిషాలు అయిందంట అన్న. ఇల్లే థ్యాంక్స్ అండి. హలో సుబ్బు, నేను చెప్పేది విను. హలో హలో, నేనండి సుబ్బు ఫ్రెండ్ని. ఎవరు? సుబ్బుకి చిన్న యాక్సిడెంట్ అయింది. ఏమవలేదు ఏమవలేదు, ఇప్పుడు బానే ఉన్నాడు. బానే ఉన్నాడా? నేను సేవ్ చేసి తీసుకొస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాం. మీకు సుబ్బుకి నేను దగ్గరుండి పెళ్లి చేయిస్తాను, ఓకేనా? కంగారు పడకండి. మీరు ఎక్కడున్నారు? నేను గుడి పక్కన కాయిన్ బాక్స్ దగ్గర ఉన్నాను. అక్కడే ఉండండి, టెలిఫోన్ బుత్ దగ్గరే ఉండండి, నేను సుబ్బుని తీసుకొస్తున్నాను. ఈ రోజు మీ పెళ్లి నేను చేస్తాను. ఓకే, అక్కడే ఉండండి. ఓకే, వస్తున్నాను. థ్యాంక్స్ అండి. రోజు మిల్క్ అమృతాన్ని నాకు పట్టిస్తే అమెరికా వరకు నిన్ను దగ్గరుండి పంపిస్తాను.